మెనోపాజ్ మహిళల్లో సర్టన్ ఏజ్ వచ్చాక హార్మోన్స్లో వచ్చే ఇంబ్యాలెన్స్లకు పేరుది. లైక్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్స్ ఉత్పత్తి తగ్గడంతో మహిళలు మెనోపాజ్ స్టేజ్కి ఎదుర్కోవాల్సి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే వారికి పీరియడ్స్ రావడం ఆగిపోతాయి. దీంతో వారి బాడీస్లో చాలా చేంజెస్ వస్తాయి. సాధారణంగా ఇది 45 నుంచి 50 దాటిన మహిళల్లో కనిపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కానీ మగవాళ్లలో కూడా మెనోపాజ్ స్టేజ్ ఉంటుందని తెలుసా? వారికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మీకు తెలుసా? ఎస్, మగవాళ్లకు కూడా మెనోపాజ్ స్టేజ్ ఉంటుందని ఇప్పుడు డాక్టర్స్ గుర్తించారు. ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. టెస్టోస్టెరాన్, మగవారిలో ఈ హార్మోన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. లైక్ లిబిడో, మజిల్ వెయిట్తో పాటు స్పెర్మ్ కౌంట్ను కూడా కంట్రోల్ చేస్తుంది ఈ హార్మోన్. అంతేకాదు, బోన్స్ హెల్దీగా ఉండాలన్నా, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగాలన్నా టెస్టోస్టెరాన్ చాలా అవసరం. సో మగవారిలో వయసు పెరుగుతున్న కొద్దీ టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గిపోతుందనేది ఇప్పుడు డాక్టర్స్ కనుగొన్నారు. ఈ స్టేజ్కు ఆండ్రోపాజ్ అని నామకరణం చేశారు. మరి ఇది మగవారిలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మినిమం 40 ఇయర్స్, మాక్సిమం 70 ఇయర్స్ ఇది మగవారిలో స్టార్ట్ అయ్యే స్టేజ్. సహజంగా వయసుతో పాటు వచ్చే స్టేజ్ ఇది. అయితే మహిళల్లో మెనోపాజ్ వచ్చినంత వేగంగా మగవారిలో రావడం లేదు, చాలా స్లోగా ఈ విషయం బయటపడుతుంది. దీనికి అనేక లక్షణాలు ఉన్నాయని కనుగొన్నారు. ఫోకస్ చేయలేకపోవడం, చిన్న పనికి అలసిపోవడం, శక్తి బలం కోల్పోవడం, మజిల్ వెయిట్ పడిపోవడం, బరువు పెరగడం, యాంగ్జైటీ డిప్రెషన్కు గురవడం, మూడ్ స్వింగ్స్, లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం, ఇలా కొన్ని సింప్టమ్స్ కనిపిస్తాయి. ఇలా కనిపించిన వెంటనే టెస్టోస్టెరాన్కు సంబంధించిన టెస్టులు చేయించుకోవాలి. ఒకవేళ ఈ టెస్ట్లో హార్మోన్ తగ్గిందని తేలితే వెంటనే హెచ్ఆర్డీ పద్ధతిలో ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఈ సింప్టమ్స్ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి, వాటి తీవ్రతలోనూ మార్పు ఉంటుంది. మగవారిలో కొంచెం మేల్ ఈగో ఉంటుంది, ఇలాంటి విషయాలు డిస్కస్ చేస్తే ఏదో లోపం ఉందని అనుకుంటారని ఫీల్ అవుతారు. సో బయట ఓపెన్గా డిస్కస్ చేయడానికి ఇష్టపడరు. అందుకే ఇన్నాళ్ళు ఈ విషయం బయటపడలేదంటున్నారు డాక్టర్స్. మెనోపాజ్ ఆర్ ఆండ్రోపాజ్ పేరు ఏదైనా ఇలాంటి ఒక స్టేజ్ ఉంటుందని కూడా చాలామంది మగవారికి ఇప్పటికి కూడా తెలియదు. అయితే దీన్ని గుర్తించడం కూడా కొంచెం కష్టం, ఎందుకంటే మహిళల్లో పీరియడ్స్ ఆగిపోవడంతోనే మెనోపాజ్ స్టేజ్ను ఐడెంటిఫై చేయొచ్చు. బట్ మగవారిలో అలా కాదు, చాలా సంవత్సరాలు పడుతుంది. ఇదంతా బయటపడడానికి 40 ఏళ్ల నుంచి ప్రతి ఏడాదికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ 1% పడిపోతుంటాయట. ఇది 10 నుంచి 25% పడిపోతేనే హార్మోన్ కౌంట్ తక్కువగా ఉందని కన్సిడర్ చేస్తారు. అందుకే దీన్ని గుర్తించడం చాలా కష్టం అవుతుంది. ఈ రోజుల్లో మితిమీరి మనం వాడుతున్న ట్యాబ్లెట్స్ కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు, సిగరెట్, ఆల్కహాల్, ఇలా రీజన్ ఏదైనా మేల్ మెనోపాజ్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సో ఇది మన లైఫ్ స్టైల్ నుంచి వచ్చిన ప్రాబ్లం లేదా హార్మోన్ కౌంట్ తగ్గిపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమా అని గుర్తించడం కొంచెం కష్టం. అందుకే మగవారిలో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే టెస్టులు చేయించుకోవడం ఉత్తమం. సో ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఆడవారందరికీ మెనోపాజ్ స్టేజ్ ఉంటుంది, కానీ మగవారి విషయానికి వచ్చేసరికి ఇది ఆప్షనల్. అందుకే మెనోపాజ్ను ఆండ్రోపాజ్ను కంపేర్ చేయడం సరికాదు. మెయిన్గా డయాబెటీస్ అంటే షుగర్, ఒబిసిటీ లావుగా ఉండడం మగవారి కొంప ముంచుతాయని, అందుకే బాడీని ఎప్పటికప్పుడు హెల్దీగా ఫిట్గా ఉంచడం అవసరమని సూచిస్తున్నారు డాక్టర్స్. అయితే షాకింగ్ విషయం ఏంటంటే ఈ మధ్య వయసు వారిలో కూడా ఈ లక్షణాలు కనిపించడం కాస్త కలవరపెట్టే విషయం. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది. ఫస్ట్, మంచి ఫుడ్ తీసుకోవాలి, పళ్ళు కూరగాయలకు ప్రయారిటీ ఇవ్వాలి, ప్రతిరోజు నడక, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయాలి, సరిగ్గా నిద్రపోవాలి, స్ట్రెస్కు దూరంగా ఉండాలి. ఇవన్నీ ఇప్పటికే ఆండ్రోపాజ్కు చేరిన వారికి హెల్ప్ చేస్తాయి. యంగ్ ఏజ్లో ఉన్న వారికి ఆండ్రోపాజ్ రాకుండా చేస్తాయి. మగవారికి ఉన్నటువంటి అదృష్టం అది. ఆడవాళ్ళకి మెనోపాజ్ తప్పదు, ఒక సర్టన్ ఏజ్ వచ్చాక వాళ్ళకి మెనోపాజ్ ఎలా ఉన్నా కూడా వస్తుంది. కానీ మగవాళ్ళకి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఫిట్గా ఉండే వాళ్ళకి ఈ ఆండ్రోపాజ్, ఏదైతే మగవాళ్ళు వచ్చే మెనోపాజ్ ఉందో అది ఆప్షనల్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఇప్పటికైనా మీరు జాగ్రత్త పడండి. ఇప్పటికీ జాగ్రత్త పడకపోతే తర్వాత బాధపడడం తప్ప చేసేదేం లేదు.